ఉదయం 7 గంటల నుంచి కర్ణాటకలో పోలింగ్ 224 స్థానాలకు 2600 మంది 2613 మంది అభ్యర్థులు 5.3 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఏం చెప్తున్నా అంటే ఇప్పటి వరకు జరిగిన ఒక అంశాన్ని అయితే చూద్దాం. ఎందుకంటే ఇంతవరకు కర్ణాటకకు సంబంధించి ఇలా జరుగుతున్న పోలింగ్ సంబంధించి ఎట్లున్నదో కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే కర్ణాటకలో చాలా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కర్ణాటకకు సంబంధించి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జేడీఎస్ చాలా కీలకంగా మారబోతుందా, జేడీఎస్ఏ ప్రధాన కీరోల్గా మారబోతుంది అనేది ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గడిచిన 38 ఏళ్ళుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. 38 సంవత్సరాలుగా కర్ణాటకలో ఏ ఒక్క అధికార పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్కు బ్రేక్ వేయాలని బీజేపీ భావిస్తుంది. ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా మోదీ, అమిత్ షా, నడ్డా వంటి బడా నేతలంతా కర్ణాటక ఎన్నికలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో జేడీఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలో ఎక్కువ కాలంలో కాంగ్రెస్ నిలవలేకపోయింది. కాబట్టి ఈసారి ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ దాటాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. స్థానిక అంశాలే ప్రధానంగా కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. ఇక భద్రత కట్టుదిట్టం చేసింది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి స్టేషన్ల కోసం మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించినట్లుగా అధికారులు తెలుస్తున్నారు. దీంతో పాటు వెబ్ కాస్టింగ్, సీసీటీవీల ద్వారా పోలింగ్ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే కర్ణాటకలో 5 కోట్ల మంది మన్నలలు ఎవరికో, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది. ఇక్కడ కర్ణాటకలో 224 స్థానాలకు గాను 2615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5,31,33,54 మంది, అంటే 5.31 కోట్ల మంది అక్కడ ఉన్నారు ఓటర్లను. వీరిలో 2,67,28,23 మంది, 2.67 కోట్ల మంది పురుషులు ఉండగా 2,64,74 మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఓటింగ్ కోసం 58,548 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 400,000 మంది పోలింగ్ సిబ్బందితో విధులలో కూడా పాల్గొన్నారు. 224 స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అయితే ఇక్కడ 224 స్థానాలకు గాను 113 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అండి. అయితే ఇక్కడ సీట్లు రా 2018 ఎన్నికలలో బీజేపీకి 104 స్థానాలలో విజయం సాధించింది. అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుతం కన్నడ అసెంబ్లీలో కమలం పార్టీకి 116 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్కి 69 మంది, జేడీఎస్కి 29 మంది ఉన్నారు. బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా ఉంది. అయితే కర్ణాటకలో మరొక కీలక ఘట్టానికి కూడా తెరలేవనుంది. 224 స్థానాలకు గాను బుధవారమే పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగనుంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి జాతీయ రాజకీయాలలో తన ప్రతిష్ట పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. హంగుపై మరోసారి జేడీఎస్ గంపడాశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఓటర్లు తన తీర్పును ఈవీఎంలలో సంక్లిప్తం చేయనున్నారు. అయితే కర్ణాటకలోని అన్ని పోలింగ్ బూతులలో ఎన్నికల మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సంబంధించి ఏర్పాట్లను కూడా చేశారు. ఇప్పటికే ప్రజలు పోలింగ్ బూతులకు తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా చేరుకుంటున్నారు. కర్ణాటక ప్రధాన పార్టీల అగ్రనాయకులు ప్రచారంతో ఓరెత్తిన కర్ణాటక పోలింగ్ ప్రారంభమైంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగియనుంది. 5,31,00,000 మంది, లక్షలకు పైగా ఉన్న ఓటర్లు, 2615 మంది అభ్యర్థుల యొక్క అభ్యర్థుల భవిత్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరి నెలకొన్న కన్నడ నాట ఓటర్ల మొగ్గు ఏంటో ఈ నెల 13న కూడా తెలియదు. అమిత్ షా ట్విట్, కర్ణాటకలో సుపరిపాలన, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయాలని కన్నడ ప్రజలు అతిపెద్ద సంఖ్యలో తరలిరావాలని కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు. మీ ఓటు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రజా అనుకూలమైన ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది కూడా ఆయన చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతానికి సంబంధించి తాను ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. దానికి బెంగళూరులోని శాంతినగర్ జోసెఫ్ స్కూల్లో కూడా ఆయన ఓటు వేశారు. మోడీ కూడా ట్వీట్ చేసిండు, కర్ణాటక ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసేందుకు తల్లి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో కూడా పండుగను సుసంపన్నులుగా చేయాలని కూడా చేరారు. ఇక దాంతోపాటు యడ్యూరప్ప కూడా ప్రస్తుతం అయితే ఓటు వేశారు. ఇక దాంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుని ఇక కర్ణాటక
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ ఓటు వేసేలు ముగ్గురు ఎవరు అంటే ప్రస్తుత సీఎం యడ్యూరప్ప, నిర్మలా సీతారామన్కి సంబంధించి వీళ్ళందరూ అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అది కర్ణాటక సంబంధించి ప్రస్తుతం అయితే 224 స్థానాలకు గాను 2613 సంబంధించిన ఓటర్లకు, దాంట్లో ప్రధానంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం.